హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని పూర్తిగా మీరు చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు ఏ రకాల ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు వెంటనే మన యూట్యూబ్ ఛానల్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది రత్నం కాంపిటేటివ్ బిట్స్ సో రత్నం కాంపిటేటివ్ బిట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో చక్కగా నేను అన్ని విషయాలను కూడా నేను చెప్తా ఉన్నాను అప్డేట్ ఇస్తూ ఉన్నా ఓకేనా ఇక్కడ మీరు హైకోర్టు జాబులకు కోర్టు జాబులు సో కోర్టు జాబులకు సంబంధించి మీరు ఎంతమంది మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారో మనకు తెలియదు కానీ సో ఇక్కడి నుంచి అయినా చాలామంది తప్పులు చేస్తూ ఉన్నారు కోర్టు జాబులు ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు సో ఉన్నటువంటి ఆ తప్పులన్నీ మీరు తీసేయండి కొంతమంది తప్పులు చేస్తున్నారండి సో ఏంటి ఆ తప్పులు ఏంటవి అని అంటే ఇక్కడ మీరు అసలు చాలామంది సిలబస్లే తెలియకుండా ఏదో చదువుతూ ఉన్నారు అంటే ఫస్ట్ మనం మీరు సిలబస్ని మీ దగ్గర పెట్టుకోకుండా ఏ పుస్తకాన్ని పడితే ఆ పుస్తకాన్ని ఏ మెటీరియల్ పడితే ఆ మెటీరియల్ మీరు చదివితే నష్టపోయేది మనమే సో ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా మీరు సిలబస్నే రెండు రోజులు చదవండి నీ మైండ్లో సిలబస్ పెట్టుకో ఫస్ట్ సిలబస్ పెట్టుకోకుండా చదవాలంటే అది ఎవరి వల్ల కాదు రెండవది చదువుకునే విధానంలో నుంచి నీకు ఒక గైడ్ ఉంటే కనుక ఒక వ్యక్తి నీకు సో ఈ ఈ విధంగా చదవాలి ఆ విధంగా చదవాలని చెప్తే నువ్వు సాధిస్తావు కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయినంత మాత్రమైనా రీసెంట్గా నాకు ఎక్కడ మన గుంటూరు జిల్లా నుంచి వినికొండ అనుకోండి బహుశా వినుకొండ నుంచి కూడా ఒకరు ఫోన్ చేశారు సో మేము హైదరాబాదులో ప్రముఖమైన కోచింగ్ సెంటర్స్లో మేము తీసుకున్నాం ఎంత మీకు దేశంలో ఏ కోచింగ్ సెంటర్లో తీసుకున్నాము అన్నది కాదు ఏ ఆన్లైన్లో అయినా సరే తీసుకున్నాము అన్నది కాదు మనం ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత బాగా చదవగలిగాము అన్నది మనకి తెలియాలి సో ఇది ఈ విషయాలు తెలియాలి అండి చాలామందికి తెలియట్లేదు అదేవిధ సో నువ్వు కోర్టు జాబ్ సాధించాలి అయితే జిల్లా హై హైకోర్టు నువ్వు ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నా దేనికైతే సిలబస్ ఉందో సో నువ్వు సిలబస్కి అనుగుణంగా నువ్వు చదువు నేను చెప్తున్నాను కదా టూ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఉద్యోగం సాధిస్తావు సాధించలేవు వల్ల కాను అని నేను ఎవరో ప్రశ్నించలేరు ఓకేనా